నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని మినగల్లు గ్రామ సమీపంలో అధికారులు వాహన తనిఖీలు చేస్తుండగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన 400 మద్యం బాటిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆటోను సీజ్ చేశారు. ఇదే క్రమంలో అనంతసాగరం మండలంలోని కచ్చిర దేవరాయపల్లి గ్రామంలో కర్ణాటకకు చెందిన అక్రమ మద్యం ఉందని సమాచారం రావడంతో గడ్డువాములు రాశిలో ఉన్న 120 మద్యం బాటిల్ను పోలీసులు సీజ్ చేశారు. కృష్ణ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. మొత్తం 520 మద్యం బాటిళ్లు ఆటోతో కలిపి సుమారు 400,000 విలువ ఉంటుందని అధికారులు వివరించారు. అయిపోయిందా? నెల్లూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శ్రీమతి శ్రీలక్ష్మి ఎస్ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ శ్రీమతి నయనతార వారి సిబ్బంది అనంతసాగర మండలం మినగల్లు గ్రామం వద్ద రూట్ వాచ్ చేయించుండగా ఒక ఆటోలో ప్రభాకర్ మరియు రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులు కర్ణాటక లిక్కర్ తీసుకుని రావడం చూసి వాళ్ళని విడుదల చేశారు. ఆటోను సోదా చేయగా ఆటోలో 400 కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 400 బాటిల్ మద్యం బాటిల్ సిల్వర్ కప్ మద్యం బాటిల్ దొరికాయి. ఒక్కొక్క బాటిల్ విలువ సుమారుగా 200 రూపాయల వరకు ఉంటుంది. ఈ ఇద్దరు ముద్దాయిలు కోర్టు ముందు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని తదుపరి విచారణలో చేస్తుంది. అదే క్రమంలో తదుపరి రైడ్స్ రాబడిన సమాచారం మేరకు కేడిపల్లి గ్రామంలో ఒక గడ్డివాపును శోధన చేయగా కృష్ణ సన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చెందిన 120 కర్ణాటక మద్యం బాటిల్ దొరికాయి. ఆ మద్యం బాటిల్ విలువ కూడా సుమారు 100,000 రూపాయలు ఉంటుంది. అతను ముద్దాయి అరెస్టుగా పరారీలో ఉన్నాడు. అతని మీద కూడా కేసు నమోదు చేయండి. కేసులో కలిపి 520 మద్యం బాటిల్ సీజ్ చేయడం జరిగింది. వాడు కాస్త ఆటో మొత్తం పట్టుబడ్డ మద్యం విలువ అంతా